గీత దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటువేసింది. వీరిని అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్ శాసనమండలి చైర్మన్ ఆఫీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై వేటు పడింది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గీత దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది. ఇక వీరిని అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్ శాసనమండలి చైర్మన్ ఆఫీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై అనర్హత వేటు వేసింది వైసీపీ. గీత దాటిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, రోజా, వైసీపీ కొన్ని రాజకీయపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీవీ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది వైసీపీ. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి టీడీపీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అప్పుడే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దీంతోపాటు ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళందరూ నలుగురు కూడా ఆవేళ గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ లైన్ అంటే పార్టీ వైసీపీ అభ్యర్థికి కాకుండా టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు. ఆ సమయంలోనే పార్టీ ఈ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇవాళ మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి పనిచేశారు, పార్టీ ప్రయోజనాలు పనిచేశారని చెప్పి వీళ్ళకి ఆధారాలతో సహా వీళ్ళు పార్టీకి ఏ రకంగా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అనేది ఆధారాలతో సహా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నలుగురు మీద అనర్హత వేటు వేయాల్సిందిగా పార్టీ కోరింది. మరోవైపు ఇద్దరు ఎమ్మెల్సీల మీద కూడా అనర్హత వేటుకు పార్టీ వైసీపీ ఒక మండలి చైర్మన్ ఆఫీసులో లేఖన ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణ విశాఖపట్నం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచారు. తాజాగా తాను ఆశించిన టికెట్ తనకు లభించలేదన్న కారణంతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు వంశీకృష్ణ. అదేవిధంగా ఆయన కూడా అనర్హత వేటు వేశారు. ఆయన జనసేనలో చేరిన రిపోర్ట్స్, అదేవిధంగా దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఈ ఫిర్యాదుతో జత చేశారు. మరొక ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, ఆయన కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఆయన చంద్రబాబు సమక్ష టీడీపీలో చేరారు. సో ఈ ఇద్దరు ఎమ్మెల్సీల మీద కూడా అనర్హత వేటు వేసింది వైసీపీ. సో కీలకమైన ఒక నిర్ణయాన్ని, సీరియస్ యాక్షన్ ని తీసుకుంది. దీని ద్వారా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు టికెట్ దొరకలేదు అని చెప్పి కారణంతో పార్టీ లైన్ దాటేనట్లయితే వాళ్ల మీద అనర్హత వేటు తప్పదు అని ఒక సంకేతాలను పార్టీ స్పష్టంగా ఇచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేసింది, వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అటు స్పీకర్ కార్యాలయం, ఇటువైపు మండలి చైర్మన్ కార్యాలయంలో లేఖలను ఇచ్చారు ఆధారాలతో సహా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే మనం చూసుకున్నట్లయితే పార్థసారథి పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతూ ఉండింది. అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఇతర పార్టీలతో టచ్ లోకి ఉన్నారని సమాచారం ప్రచారం జరిగింది. అటువైపు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు సంబంధించి కూడా ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా కీలకమైంది. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ లైన్ దాటి హైకమాండ్ ఆదేశాలు ఖాతరు చేసి వేరే పార్టీలో చేరినట్లయితే వాళ్ల శాసనసభ్యత్ వాళ్ళు రద్దు అవుతాయి అని ఒక మెసేజ్ ని, వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది అని ఒక మెసేజ్ ని అయితే పార్టీ ఇచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, అటువైపు వంశీకృష్ణ, ఈ ఆరుగురి మీద అనర్హత పిటిషన్ దాఖలు చేసింది రోజా. అయితే ఇప్పటి వరకు ఈ ఆరుగురైనా రహనా, ఇంకా ఎవరి పేర్లైనా యాడ్ అయ్యే అవకాశం ఉందా?
కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఓపెన్ గా ఇతర పార్టీల ప్రయోజనాలకి పనిచేశారు, పార్టీ లైన్ దాటి వ్యవహరించారు. ఆయా పార్టీలకి వ్యతిరేకంగా అంటే వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఇతర పార్టీలకు వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు స్పష్టంగా ఆధారాలున్నాయి. మీడియా సమావేశాల్లో మాట్లాడడం కావచ్చు, ఆయా పార్టీల కార్యక్రమాల్లో వాళ్ళు ఓపెన్ గా పాల్గొనడం కావచ్చు. అయితే ఇప్పుడు ఏవైతే నియోజకవర్గాల మార్పులకు సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారనే సమాచారమే తప్పించి ఎక్కడా కూడా వాళ్ళు ఓపెన్ గా ఆయా పార్టీలు చేరింది లేదు. సో ఓపెన్ గా చేరిన తర్వాత మాత్రమే, పార్టీ లేనికి వ్యతిరేకంగా వ్యవహరించిన తర్వాత మాత్రమే పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ శాసనసభ్యత్వాన్ని గాని మండలి సభ్యత్వాన్ని గాని రద్దు చేయమని ఫిర్యాదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న మార్పులు, చేర్పులు, నియోజకవర్గాలు, సిట్టింగ్ లను కొన్ని చోట్ల మార్చడము, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఇస్తామని భరోసా ఇవ్వడము చేసినప్పటికీ కూడా కొంతమంది మాత్రం తాము టికెట్ కోసం ఇతర పార్టీలకు వెళ్తామని స్పష్టం చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే కాపు రామచంద్రారెడ్డి పార్టీని వీడారు తనకు టికెట్ లేదు అనే కారణంతో. అయితే ఇంతవరకు ఆయన వేరే పార్టీలో అయితే చేరలేదు, అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. సో ఇతర పార్టీలో చేరినప్పుడు మాత్రమే వాళ్ళ శాసనసభ్యత్వాన్ని గాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి గాని పార్టీకి అవకాశం ఉంటుంది. సో ఇలా మరి కొంతమంది కనుక ముందుకు వెళ్లి వేరే పార్టీలో చేరినట్లయితే వాళ్ళ శాసనసభ్యత్వాలు, మండలి సభ్యులు అయితే మండలి సభ్యత్వాలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయడానికి అయితే వైసీపీ సిద్ధంగా ఉందనేది ఈ సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది. ఎన్టీవీ దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొద్దిసేపటి క్రితమే ఈ అనర్హత పిటిషన్ ను దాఖలు చేశారు రోజా. రైట్, థ్యాంక్ యూ రెహనా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటివేసింది. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, ఇక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి రామచంద్రయ్యపై అనర్హత వేటివేసింది వైసీపీ. ఇక వీరిని అనర్హులుగా ప్రకటించాలని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ఆఫీసులకి ఫిర్యాదు చేసింది.